ఇక పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని, ఈవీఎంలు ధ్వంసం చేశారని ఏపీసీఈఓ ఎంకే మీనా వెల్లడించారు. ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయన 10 సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశామన్నారు. పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశామని, కేసులో ఏ1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చేర్చామని చెప్పారు. ఆ రికార్డ్ చేసిన తర్వాత 2 విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఒకటి, అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా. సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు ఈ వచ్చి ఈ గొడవలు చేశారు, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. సో ఫస్ట్ ఇష్యూకి వస్తే, ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారు, వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నౌ ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు. 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంటి చింతాల ఆయన కోర్టులో ఒక మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనీషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సమ్ వీడియో వాజ్ రిలీజ్డ్. సో దాట్ వీడియో ఈజ్ కరెక్ట్. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో, 2 డేస్ బ్యాక్ ఏ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ, అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వల్ల హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ దట్ అవర్ ఇంటెన్షన్ ఈస్ టు డూ ఫ్రీ, ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్, అండ్ వెన్ ద క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ స్టార్ట్ డూయింగ్ దిస్ యాక్టివిటీ దట్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. సో స్ట్రింజెంట్ యాక్షన్ షుడ్ బి టేకన్. స్ట్రింజెంట్ యాక్షన్ అంటే యాజ్ పర్ ద మెమో ఫైల్డ్ ఇన్ ద కోర్ట్ అగేన్స్ట్ ద అక్యూజ్ నెంబర్ 1, 10 సెక్షన్స్ హ్యావ్ బిన్ పుట్ అగేన్స్ట్ హిమ్, ప్రపోజ్డ్ అగేన్స్ట్ హిమ్, అండ్ దీస్ టెన్ సెక్షన్ హ్యావ్ వెరీ సివియర్ సెక్షన్ వేర్ ద పనిష్మెంట్ మే గో అప్ టు 7 ఇయర్స్ ఆల్సో.